సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది. నేను మా అమ్మ కూర్చున్నా. కూర్చున్న తర్వాత అది జరగండి అని చెప్పింది. పిండి మొత్తం వేడిగా ఉంది. చల్లారా కాదు జరుగుతా అమ్మ ఇప్పటికైతే కూర్చు అంటే కూర్చునే ప్లేస్ ఉంది. ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది. ముస్లింస్ లంచాలి ఇంతే, ముస్లింస్ పుచ్చకొండలు ఇంతే అని తెలుసుగా కూర్చొని చెప్పింది. నాకు అది తెలీదు, నేను ఏమనలేదు. మీరు ఎడ్యుకేటెడే కదా, మీరు ఎలా తీరుతారు అలా అని చెప్పేస్తే వెనకకి వెళ్ళి కూర్చుంది. కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది. ఎవరిని పట్టించుకోలేదు. బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు. మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు. మాది సడన్ గా చెప్తాను రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది అమ్మ మేమంతా పట్టించుకోలేదు ఎంత ఇచ్చామని. ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి. వెంకల్ బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేజ్ ఏం లేదు, అక్కడ ఇద్దరు దిగే వాళ్ళకి లేదు. పోలీస్ కార్ అడ్డం పెట్టేసి ఇద్దరు మొబైల్ లోపలికి వచ్చారు. ఒకసారి సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, ఒకసారి పోలీస్ డ్రెస్ లో యూనిఫామ్ లో ఉన్నాడు. మేము యూనిఫామ్ ని చూసి వాళ్లే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది. సార్ మీకంతా ఉంటే బస్ స్టాండ్ లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మా తప్పు ఉంటారో చేయండి అని ఏమేమో మాట్లాడింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ ఆమెను పిచ్చకుండా అని ఏదో తిట్టింది అని చెప్పాను. చెప్పాక ఏంటిది లంచ్ అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నారు. అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరనే ఉంది నా ఫోన్. నా ఫోన్ హ్యాండ్లో పట్టుకుని నా జడ పట్టుకుని బస్ కి పా చౌరస్సు దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు రెండు కొట్టి రెండు రెండు కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుంది అండి ఆ షూ తెలుసు. బాగా 500 మెంబర్స్ నన్ను అలా కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు. అతను పోలీసు అని నాకే తెలియదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ 2 టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదు.